జిల్లాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ సోమవారం జిల్లా కలెక్టర్ వారి గ్రీవెన్స్ హాల్ నందు వివిధ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్న సందర్భంగా జిల్లాలో ఉన్న డిపార్ట్మెంట్లు వారికి ఉన్న ఆస్తులు మరియు భవనాలు మరియు ఇతర వనరులు drp.ap.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయ్యి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం డేటాను ఎంట్రీ చేయాలని అధికారులను ఆదేశించారు. నిన్నటి వరకు 367 డిపార్ట్మెంట్లకు పోలీస్ డిపార్ట్మెంట్ను మినహాయించగా 191 డిపార్ట్మెంట్ల డేటాను నమోదు చేశాయని మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా రేపు సాయంత్రంలోగా డేటాను నమోదు చేయాలని పెండింగ్లు ఏమాత్రం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. అలాగే డేటా అప్లోడ్ చేసే విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తిన యెడల తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అధికారులను కోరారు. అనంతరం డిపార్ట్మెంట్ల వారీగా వారు నమోదు చేసిన డేటాను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో చివరిగా ఆయన మాట్లాడుతూ వచ్చే ప్రతి సోమవారం మరియు గురువారం జిల్లా కేంద్రంలోని స్పందన మీటింగ్ హాల్లో ఉదయం 11 గంటలకు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై సమావేశాలు జరుగుతాయని దీనికి జిల్లా అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ వార్డు సచివాలయ పోస్టుల భర్తీ నిమిత్తం అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ముగిసిన సందర్భంగా ఆయా డిపార్ట్మెంట్ల అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి మరియు వివిధ డిపార్ట్మెంట్ల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర మనకు ఈ జిల్లాల కొత్త జిల్లాలో ఈ రియాక్టివేషన్ గురించి వివిధ కమిటీలు మనకు స్టేట్ లెవెల్ ఏర్పాటు చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మనకి ఈ నాలుగు నేను చెప్పిన ఏవైతే లీడర్ ఉన్నాయో వాటన్నిటి కూడా కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీస్ కు సంబంధించిన ఈ నాలుగో ఇష్యూ స్టేట్ లెవెల్ కమిటీలో తీసుకుంటారు డెసిషన్స్. మనకు ఈ మూడింటిలోనూ మనకు మొట్టమొదటిగా ఆఫీసర్స్ అసెట్స్ గురించి మనకు ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. దాన్ని బట్టి మీ అందరికి కూడా మనకు మీరు అప్డేట్ చేయండి అంటే మొత్తం డివిజన్ స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెడితే మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మనకు వెదరికి హెల్త్ కానివ్వండి, వెదరికి రెవెన్యూ కానివ్వండి, వెదరికి పంచాయతీరాజ్ కానివ్వండి, ఆర్ఎస్ కానివ్వండి, అన్ని కూడా తీసుకుంటే 367 మనకు ఆఫీసర్స్ యూనిట్స్ వస్తే దాంట్లో మనకు 191 అప్లోడ్ చేయడం జరిగింది. సో మొత్తం కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది ఏంటి, అప్లోడ్ చేయాలి ఆ ఫలానా డివిజన్ స్థాయిలో సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ఆ డివిజన్ స్థాయిలో పంచాయత్ ఆఫీస్ డివిజనల్ పంచాయత్ ఆఫీస్ అతని ఆఫీస్ ఉన్న ప్రెమిసెస్ లో మనకి ఎంత స్థలం ఉంది, ఆ తర్వాత బిల్డింగ్ ఏమైనా ఉంది అనేది మనకు అప్లోడ్ చేయాలి. కొంత మనకు దాంట్లో కొన్ని ఇష్యూస్ కూడా మనకి ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఓన్ ల్యాండ్ అని చెప్పి ఇవన్నీ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా గైడ్లైన్స్ అందరికి కమ్యూనికేట్ చేశాము. సో ఇది ఇమ్మీడియట్ గా అందరూ టేకప్ చేయాలని చెప్పేసి ఎక్కడైతే మీకు ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు మనకు ఇప్పుడు బందర్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 5 యూనిట్స్ ఉంటే 1 యూనిట్ ఎంటర్ చేశారు. తర్వాత మూడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావల్లి వెల్లడించారు. బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావల్లి వెల్లడించారు. వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం సర్కిల్పేటలో ఒకటి, చింతగుంటపాలెంలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అవనిగడ్డలో ఒకటి, మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లిలో 2 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పట్టణ ప్రాంతంలో 2 కేసులు, బందరు డివిజన్ గ్రామీణ ప్రాంతంలో పరిధిలో 3 కేసులు నమోదైనట్లు, మొత్తం 5 కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సందర్శించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రభుత్వాసుపత్రిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుహాస్ని సందర్శించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి, ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి ప్రతి విభాగాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కావాల్సిన బ్లడ్ బ్యాంకులో రక్తం నిల్వ ఉంచడానికి అవసరమైన ఫ్రిజర్లను బెడ్లను కావాల్సిన వాటికి ప్రతిపాదనలు పంపమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఒక అంబులెన్స్ మాత్రమే ఉందని మరో అంబులెన్స్ కావాలని కోరగా అవనిగడ్డ గుడివాడ మచిలీపట్నం వరకు లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన అంబులెన్స్ కొనుగోలుకు కూడా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు అంతే కాక 3.5 కోట్ల రూపాయలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి క్యాన్సర్ ను ప్రాథమికంగా గుర్తించేందుకు అందుకు అవసరమైన టెక్నాలజీ తో కూడిన ప్రత్యేక వాహనం మచిలీపట్నంకు వస్తున్నట్లు తెలిపారు మచిలీపట్నంలో నూతనంగా నిర్మించబోతున్న మెడికల్ కాలేజ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను పూర్తి స్థాయిలో వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు హామీ ఇచ్చారు అంతే కాక వైద్య కళాశాలకు అనుబంధంగా క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభించడానికి అవసరమైన భూమిని సమీకరించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పరచడానికి అవసరమైన నిధులను ఎంపీల నుంచి మరియు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా సమకూరుస్తామని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలు మరియు రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సహాయం అందించాలని వైద్యులను ఆదేశించారు మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో ప్రారంభమైన తరువాత అత్యంత అధునాతనమైన వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని అది అందుబాటులోకి వచ్చిన తరువాత విజయవాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వైద్య సదుపాయాలు ఇక్కడే అందుతాయని తెలిపారు మచిలీపట్నం ఈరోజు హాస్పిటల్ సుమారుగా 450 బెడ్డెడ్ హాస్పిటల్ దీంట్లో ఇంతకు ముందు మన దిశ కమిటీ మీటింగ్లో అక్కడ డాక్టర్ గారు ఈ బ్లడ్ కి సంబంధించినటువంటి ప్లేట్లెట్స్ కి సంబంధించినటువంటి మిషనరీ లేదు అని చెప్పి అడిగితే ఢిల్లీలో ఒక ప్రభుత్వ సంస్థ తోటి మాట్లాడి ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫల్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి సీఎండి గారితో ఒక 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించడం జరిగింది అది ఈరోజు మచిలీపట్నం హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో త్వరలో ఆ ఎక్విప్మెంటు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఈ అవనిగడ్డ పామర్రు పెడన ఈ నియోజకవర్గాల్లో క్యాన్సర్ కేసెస్లు డే బై డే ఎక్కువ అవుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని బెల్ కంపెనీ యొక్క సిఎండి గారితో నేను మాట్లాడాను గౌతమ్ గారితో ఒక సంవత్సరం కిందట ఆయన నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఒక 3.5 కోట్ల రూపాయలతోటి ఒక అంబులెన్స్ లాంటిది ఒక పెద్ద బస్సులో టోటల్ ఎక్విప్మెంట్ ఎర్లీ డిటెక్ట్ మిషన్ అలాగే ఒక ఎక్స్రే మిషను దాంట్లోనే ఉంటాయి అలాగే బ్లడ్ టెస్టింగ్ టోటల్ బ్లడ్ సిఎస్ఆర్ఐ సిఎస్ఐ బ్లడ్కి సంబంధించినటువంటిది ఆ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో క్యాన్సర్ సంబంధించినటువంటి అవన్నీ కూడా CA125 అవన్నీ కూడా అందులో చేయటం కోసం ఓ మిషనరీ కూడా అందులో ఏర్పాటు చేసి అరౌండ్ 3.5 క్రోర్స్ తోటి త్వరలోనే ఒక పెద్ద బస్సు లాంటి ఒక ఎక్విప్మెంట్ రాబోతూ ఉంది మా ఉద్దేశం ఏంటంటే దాన్ని ప్రతి మండలంలో కూడా తిప్పేసి ఒక్కొక్క గ్రామంలో ఒకరోజు 2 రోజుల్లో పెట్టేసి ఎవరికైతే 50 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆ టెస్టులు కానీ చేపించుకున్నట్లయితే ఏదన్నా దురదృష్టవశాత్తు అలాంటి లక్షణాలు ఏదైనా కనపడితే ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళ లైఫ్ సేవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది క్యాన్సర్ అనేదానికి మనకు తెలుసు చాలా క్యాన్సర్లు అన్నిటికీ అర్లీగా దాన్ని ఆ జబ్బును కనుక్కోవటం తప్పితే వచ్చిన తర్వాత చాలా క్యాన్సర్ల వరకు మనం రక్షించుకోలేకపోతుంటాం ఇంట్లో వైద్య విద్య ఈ రంగాల్లో ఏవైనా అవసరాలు ఉన్న వాటిని గుర్తించి తమకు ఎప్పటికప్పుడు తెలిపితే వాటిని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి వాటన్నిటిని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లోనే భాగంగా ఇప్పటికే గుడివాడలో మనకు కొన్ని స్కూల్స్కి అయినా కొన్ని ప్రభుత్వ సంస్థలతో మాట్లాడి 1 కోటి రూపాయలు సిఎస్ఆర్ మరి ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది ఆయన ప్రోద్బలం వల్ల ఆయన కృషి వల్ల మరి 1 కోటి రూపాయలు అక్కడికి రావడం జరిగింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మచిలీపట్నంలో 35 లాక్స్ ఆర్ఈసి ఆర్గనైజేషన్ ద్వారా మరి శాంక్షన్ కావడం జరిగింది ఇది ప్లేట్లెట్స్ సపరేట్ చేసే ఒక ఎక్విప్మెంట్ దీని అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ వారు మరి ఎంపీ గారికి తెలపడము ఆయన వెను వెంటనే మరి అక్కడ కంపెనీస్తో మాట్లాడము నా ద్వారా అక్కడ రికమెండ్ చేయించడం అన్నీ కూడా లెటర్ పంపించడం జరిగింది మరి ఆయన కృషి వల్ల
इकड़ 35 లక్షలు రావడం శాంక్షన్ అవడం జరిగింది అన్నారు అలాగే చేయించారు కూడా సో వారికి మరొకసారి జిల్లా యంత్రాంగం నుంచి ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఏదైతే నీడ్స్ ఉన్నాయో ఇమిడియట్ నీడ్స్ అవన్నీ కూడా కొన్ని మరి ఇటు ఇక్కడ ఉన్న డాక్టర్స్ కొన్ని ఇంకా వారు నీడ్స్ అన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని వారన్నారు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు నిండిన సందర్భంగా వైసీపీ నాయకులు 33వ డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమంలో భాగంగా 10వ రోజు నిర్వహించిన ఈ పాదయాత్రలో రాష్ట్ర మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలర్ దాదా అస్గర్ అలీ తదితర పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వైసీపీ నాయకుల పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు ప్రజలందరికీ కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఇంటిపైన ఏ జెండా ఎగురుతుందనేది చూడకుండా ప్రతి సంక్షేమ పథకం ఇంటి వద్దకే వస్తుంది ఇంతకుముందు గవర్నమెంట్లో పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా లేదా రేషన్ కార్డు రావాలన్నా ఎంత సమయం పట్టేదో ఎంతమంది వెనకాల తిరగాలో మాకంటే ప్రజలకు ఇంకెక్కువ బాగా తెలుసు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోజుల వ్యవధిలో రేషన్ కార్డు నెల వ్యవధిలోనే పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి గొప్ప ప్రభుత్వాన్ని గొప్ప నాయకుడు వెనక మేము పనిచేస్తానని ఎంతో గర్వపడుతున్నాం ఇట్లాగే మేము వెళ్తుంటే జనాలు ఒకటే చెప్పారు మేము ఏ నమ్మకంతో అయితే జగన్ గారిని ఓట్లేసి గెలిపించుకున్నామో ఆ నమ్మకాన్ని ఎక్కడా తగ్గకుండా సంక్షోభంలో కూడా ఇంతటి కరోనా లాంటి పెద్ద సంక్షోభంలో కూడా మా సంక్షేమ పథకాలకు ఏ లోటు లేకుండా మాకు ఇంటి వద్దకే అందించాడు ఇంతకంటే గొప్ప నాయకుడిని మేము చూడలేదు కాబట్టి ఈ నాయకుడికి మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని తెలియజేయడం జరుగుతుంది అవే కాకుండా ఈ పాదయాత్ర ద్వారా మేము ఇంకా వారి దగ్గర ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవడం జరుగుతుంది దాన్ని మా నాన్నగారు పేరు నాని గారికి తెలియజేయడం జరుగుతుంది తద్వారా వెంటనే సత్వర పరిష్కారం చూపించడం అధికారులు వెంటనే ఆ వర్క్ అసైన్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మేము ప్రజలకు ఇంకా చేరువవుతున్నాం తప్పకుండా ప్రజల ఆశీస్సులు జగన్ గారికి ఉండి ఆయన ఇంకా ఇంకెక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ నవరత్నాల ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా మరి మేలు చేస్తున్నారు ఏ విధంగా ప్రజల యొక్క మనసుల్ని మరి అర్థం చేసుకుని ముందుకెళ్తున్నారు మనందరికీ తెలుసు అటువంటి మహానాయకుడు పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 3 సంవత్సరాల సందర్భంగా బందర్పట్నంలో పేర్ని వెంకట నానిగారి సారథ్యంలో కూడా బందర్లో 8వ తారీఖున మరి పేర్ని వెంకట నానిగారి యొక్క తనయుడు కిట్టు గారి యొక్క సారథ్యంలో మరి మండలాలు కానివ్వండి పట్టణంలో కానివ్వండి 8 నుంచి మొదలుపెట్టి ఈరోజు వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రలో ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకుని అయ్యా గతంలో పడినటువంటి నరకాన్ని గతంలో పడినటువంటి బాధలన్నీ కూడా మేము మర్చిపోయాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖశాంతులతో ఉంటున్నాం మేమంతా కూడా అని చెప్పి కార్మికులు కానీ కృషకులు కానీ రైతాంగం కానివ్వండి యువతే కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి మరి వాళ్ళు ముందు చెప్తూ ఉంటే మాకు కూడా చాలా ఆనందిస్తుంది కార్తీక మాసంలో అన్నదానం చేయడం కాశీ దర్శనంతో సమానమని బెంగళూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్ విజయభాస్కర్ అన్నారు కార్తీక మాసంలో అన్నదానం చేయటం కాశీ దర్శనంతో సమానమని బెంగళూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్ విజయభాస్కర్ అన్నారు కార్తీక మాసం పురస్కరించుకుని మరియు విజయభాస్కర్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం మచిలీపట్నం దత్తాశ్రమం మరియు ఉలింగిపాలెంలోని తొంతులమ్మవారి దేవాలయంలో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు పేదలకు వృద్ధులకు భోజనాలు అరటిపళ్లు రొట్టెలు పంపిణీ చేశారు విద్యాదానం అన్నదానం అన్ని దానాల కంటే గొప్పదని ప్రతి ఒక్కరూ తనకున్న దానిలో పేదవాళ్లని చదివించడం పేదవాడి ఆకలి తీర్చడం చేయాలని న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు కరోనా విపత్కర సమయంలో పేద ప్రజలకు ఆకలి తీర్చడం దేవుని సేవతో సమానమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం గజేంద్ర తెలిపారు సమాజ సేవలో యువతను ముందు మార్గం ఉంచవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని విజయకృష్ణ జనజాగృతి సంస్థ కన్వీనర్ కాళిదాసు అన్నారు ఈ కార్యక్రమంలో సిహెచ్ ఆదినారాయణ ఈమని సతీష్ కుమార్ న్యాయవాది తాతా గోపి తదితరులు పాల్గొన్నారు
మరి కరోనా పరిస్థితుల్లో పేదవాళ్ళకి తన బర్త్డే సందర్భంగా అన్నదానం చేయాలని ఇవాళ మచిలీపట్నం బుట్టాపేట దత్తాశ్రమంలో అదే విధంగా ఉలింగిపాలెంలో దొంతులమ్మ దేవస్థానంలో ఈ రెండు దేవస్థానాల్లో కూడా పేదవాళ్ళకి వృద్ధులకి అన్నదాన కార్యక్రమాన్ని బ్రెడ్లు వాళ్ళ అట్టుపళ్ళు అలాగే వేరే వాళ్ళ స్వీట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒక పూట పస్తైనా పది మంది పేదవాళ్ళు ఆకలి తీర్చాలనే కాన్సెప్ట్తో తన బర్త్డే రోజు మంచి కార్యక్రమాలు చేసుకుని తన తండ్రి గారి బాటలో కాళిదాస్ గారి బాటలో కొడుకు విజయభాస్కర్ ప్రయాణం చేస్తూ ఈరోజు దాదాపు మచిలీపట్నంలో ఇక్కడి కానీ అక్కడి కానీ దాదాపు 100 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఇది యువతకు ఒక స్ఫూర్తిదాయకం. అంటే బర్త్డే అంటే ఎక్కడ మనం బంధువుల్లోనో లేకపోతే పబ్బుల్లోనో చేసుకోకుండా పేదవాడి ఆకలితో పేదవాడి ఆకలి తీర్చే విధంగా బర్త్డే ఫంక్షన్ చేసుకోవటం అభినందనీయం. తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తూ బాధ్యతాయుతంగా తన జన్మభూమిలో పేదవాడికి ఆకలి తీర్చడానికి కృషి చేసినందుకు విజయభాస్కర్ని మేమంతా కూడా ప్రత్యేక అభినందిస్తూ అతనికి బంగారు భవిష్యత్తు కావాలని ఈ పేదవాళ్ళ ఆశీస్సులు వృద్ధుల దీవెనలు విజయభాస్కర్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దత్తాత్రేయంలో ఇది రెండోది మాది పుట్టినరోజు సందర్భంగానే మేము ఈ కార్యక్రమం జరిగిస్తాము. దీనికి మీరు అందరూ ఆశీర్వదించి మా బిడ్డని ఇది చల్లగా ఉండాలని కోరిక ఉండాలని చెప్పేసి మీ అందరూ పెడుతున్నాను. విజయకృష్ణ జనజాగృతి కన్వీనర్ అయినటువంటి సిక్కింగ్ కాలేజెస్ గారి అబ్బాయి విజయభాస్కర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఇంట్లోనే వేడికగా చేసుకోకుండా మరి ఈ రోజున పేదలకు కూడా మరి మాకు స్ఫూర్తిగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశం వాళ్ళ నాన్నగారిలాగే తను కూడా మరి ఈరోజు దత్తాశ్రమంలో కానివ్వండి మరి విల్లింగపాలెం దొంతరం వారు దేవాలయంలో కానీ సుమారు 100 మంది పేదలకు అన్నదానం చేయటటువంటి మంచి కరోనా విపత్తులు అనేక మంది ఆకలికి మరి అమలెచ్చేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి విజయభాస్కర్ లాంటి మిత్రులు ఇలా రావటం అనేటువంటిది ఇలా చేయటం అనేటువంటిది శుభ పరిణామంగా వారికి నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తాను. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నదాతలకు అకాల వర్షం అపార నష్టం తెచ్చిపెట్టింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో బందరు మండలంలోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిలవడంతో పైర్లు నేలకు ఒరిగిపోయాయి. ఇప్పటికే వరి వేరుశనగ కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని పలువురు రైతులు వాపోతున్నారు. రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తనయుడు యువ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి సోమవారం ఉదయం బందరు మండలంలో పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించి పంట మునిగిన రైతులను కలుసుకుని వారికి జరిగిన నష్టం వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏ గ్రామాల్లో ఎంత మేరకు పంట దెబ్బతిందో పరిశీలించి పంట నష్టపోయిన రైతుల పేర్లు భూముల సర్వే నెంబర్లు తదితర వివరాలను వ్యవసాయ అధికారుల చేత నమోదు చేయించి వారి ద్వారా ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పింపచేయనున్నట్లు సమాచారం. రైతుల ఇబ్బందుల గురించి ఎంతో అవగాహన ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నందున ఏ ఒక్క రైతు నష్టపోరనే విశ్వాసం తనకు ఉందని ఎంతో సానుభూతితో రైతులను ముఖ్యమంత్రి ఆదుకుంటారని పేర్ని కిట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ పంటలో మొదట్లో వాతావరణం అనుకూలంగా ఉన్నా వరుస వెంబడి అల్పపీడనాల బంగాళాఖాతంలో ఏర్పడి విస్తృతంగా వర్షాలు కురవటంతో తమకు నష్టం వాటిల్లిందని అత్యధిక శాతం మంది రైతులు వాపోయారు. చలికాలం సమీపించిన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వరి పంట పలు చోట్ల పూర్తిగా దెబ్బతీసింది. గత అక్టోబర్ నెలలో సాధారణ కన్నా ఎక్కువగా కురవడమే కాక మురుసురు పట్టడంతో పంటలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడి పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఈ 2 రోజుల వ్యవధిలో నవంబర్ 15వ తేదీ 1.55 మిల్లీమీటర్ల వర్షపాతం, 16వ తేదీ 12.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 100 ఎకరాల్లో వరి పంట పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమపోటుకు గురయ్యే పరిస్థితులు ఏర్పడనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఈ పర్యటనలో మంత్రి తనయుని వెంట మచిలీపట్నం మాజీ జెడ్పీటీసీ సభ్యులు లంగే వెంకటేశ్వరరావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గడిదేశి బాలజేసు, జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షులు చింతా గోవిందరాజులు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జన్ను రాఘవరావు, బ్యాంక్ అధ్యక్షులు జిడ్డు గోగులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు రైతులు పాల్గొన్నారు. పంట బాగా పండింది అని ఆనందపడే లోపే నిన్న రాత్రి కురిసిన భారీ గాలి వర్షాల కారణంగా రైతులు నష్టపోవడం జరిగింది. మాకిచ్చిన ఆదేశాల అనుసారం అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరినీ వెంట పెట్టుకుని బందరు మండలం మొత్తం ఎవరైతే రైతులు ఈ అకారణ వర్షాల వల్ల నష్టపోయారో అందరినీ సందర్శించడం జరిగింది.
తద్వారా వాళ్ళ మనసులో మాటని మాకు తెలియజేశారు. ఏదైతే వారు మమ్మల్ని కోరారో అది తప్పకుండా పేరు నానిగారికి తెలియజేసి పట్టుకొని మళ్ళీ తిరిగి పొలాల్లోకి నడవటానికి దారి చూపటానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారని ఆశిస్తూ తప్పకుండా ఇది రైతు ప్రభుత్వం కాబట్టి వీళ్ళకి చేయూతగా నిలబడతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. పంచాయతీ నెలకు రెవెన్యూ ఇప్పుడు చూస్తున్నారు మొత్తం పంట నోటికాడికి వచ్చినాక రాత్రి కూర్చున్న మొన్న కూర్చున్న వర్షాలకి కంప్లీట్ గా నీటి మునిగిపోయి ఇది కోసే పరిస్థితుల్లో లేదు. కనుక గవర్నమెంట్ వారు ఇన్సూరెన్స్ ఇన్పుట్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇప్పించవలసిందిగా ఈ ఇన్సూరెన్స్ కనుక రాకపోతే రైతులందరూ ఇక కంపల్సరిగా పురుగు డబ్బాలు పిచ్చుకోవాల్సిన పరిస్థితి చూస్తున్నారు మీరందరూ. మయం దయించి గవర్నమెంట్ ఆదుకోవాలని మంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం. పైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ గారు వీళ్ళంతా కంపల్సరిగా రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. సాయంత్రం డైరెక్ట్ గా రాయండి వచ్చినటువంటి గాలి వర్షానికి ఈ నిరోధకంలో ఉన్నటువంటి చేలు మొత్తం విపరీతంగా పండి మొత్తం అంత చేలు అంత పడిపోవడం జరిగింది. దాని మీద వాటర్ కూడా ఎక్కేయడం వలన పూర్తిగా ఇవాళ ఇలా ఉండటం చేను ఏమి కొయ్యటా కూడా పని రాదు. ఇది ఊర్ని తొక్కి చేయాల్సిన పరిస్థితి తప్ప కోస్తే మరి డబ్బులు కూడా మరి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఉండటం వలన మిస్టర్ గారు రాత్రి తెల్లవారుజామున ఆఫీసర్లందరూ అగ్రికల్చర్ ఆఫీసర్లందరికి వీళ్ళందరికి ఇచ్చిన ఆదేశాల మీద అంత రావడం జరిగింది. వారి అబ్బాయి కిట్టు గారిని పంపించడం ఇవన్నీ ఈ ప్రాంతం అంతా తిరిగి చూడటం జరిగింది. రైతులు చాలా నష్టపోయారు. ప్రతి రూపాయి రైతు పెట్టిన పెట్టుబడి మొత్తం ప్రతి రూపాయి పెట్టుబడి పెట్టేశాడు. ఈ రోజు పంట చేతికి వచ్చే టైం అనమాట. పెట్టుబడి మొత్తం అయిపోయింది, పంట చేతికి వస్తుంది. ఈ టైంలో నిన్న జరిగిన అకాల వర్షానికి పూర్తిగా నష్టపోయాడు రైతు. అసలు ఒక్క రూపాయి కూడా దీంట్లోంచి తీసుకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం రైతులను ఆదుకుని దీనికి కావాల్సినటువంటి సబ్సిడీని ఇప్పించి ప్రతి రైతుని ఆదుకోవాలని అంటే రైతు మనసు తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీ చేస్తారని రైతులను ఆదుకుంటారని కోరుకుంటూ మండలంలో చాలా పొలాలు నష్టపోవడం జరిగింది. అది మన కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మినిస్టర్ గారు దృష్టికి తీసుకురాగా మినిస్టర్ గారు ఎమ్మెల్యే అధికారులను ఆదేశించి సచివాలయాల ద్వారా ఉన్న ఆఫీసర్లందరినీ కూడా ప్రతి ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా పొలాలకు వెళ్లి సర్వే చేయమంటే జరిగింది. అదే రకంగా వాళ్ళు చూస్తున్నారో లేదో మీరు కూడా వెళ్ళమని చెప్పి తన తనయుడు కిట్టు గారిని ఇలాగే వెంకటేశ్వర గారిని మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. పొద్దున 6 గంటల కానీ తిరుగుతున్నాం, అన్ని చూసాం. అన్ని విధాలుగా చాలా తీవ్రంగా నష్టపోయింది ఈ సంవత్సరం పంట మట్టికి. ఎందుకంటే ఫైనల్ స్టేజ్కి వచ్చింది, పంట పండింది, ఈనేసింది, తీరా పాలు పోసుకునే టైంలో ఇలా జరిగింది. పైన సాపెల్లో పడిపోయి నీళ్లు దాని మీద ఎక్కేసినాయి. దాని కింద నుంచి పైకి తీస్తే కింద పాసిపోయింది మొత్తం. కాబట్టి ఈ నష్టం తీర నష్టం. దీన్ని పోస్టాకి మా వంతు కానీ మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ చెప్పి మరి గవర్నమెంట్ ద్వారా వచ్చే ఏ అయితే అవకాశాలు ఉన్నాయో ప్రతి ఒక్క అవకాశాన్ని రైతుకు ఉపయోగపడే విధంగా తెలియజేస్తాం. అదే రకంగా మా బ్యాంకు ద్వారా తీసుకున్న లోన్లకు కూడా ఈ ఇన్సూరెన్స్ కలిసేటట్టు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు మండలం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేష్ కేక్ కట్ చేశారు. గూడూరు మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కేక్ కట్ చేసి గూడూరు నుండి శారదాయిపేట, ఆకులమన్నాడు, కప్పలదొడ్డి, పోసినవారి పాలెం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ బలహీన వర్గాల వారికి పెద్దపీట వేయడంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సాటి లేదని, భారతదేశ చరిత్రలో బలహీన వర్గాల వారికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, ఇటువంటి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాల వరకు ఉండాలని ప్రజలు భావిస్తున్నారని, డ్వాక్రా మహిళలకు విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నాడని, ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల పథకాలు అన్నీ ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తలుపుల కృష్ణ, సంగం మధు, కారుమంచి కామేశ్, వేముల సురేష్, రంగబాబు, గొరిపర్తి రవి, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎన్నడక రోణనక రోణక ప్రగణక
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులను వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టదని అయూబ్ ఖాన్ అన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులను వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టదని తగు చర్యలు తీసుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ విభాగం జిల్లా కన్వీనర్ అయూబ్ ఖాన్ అన్నారు. శవ రాజకీయాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొత్త ఏమీ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ విభాగం జిల్లా కన్వీనర్ అయూబ్ ఖాన్ విమర్శించారు. పట్టణంలోని బ్రహ్మపురం వైసీపీ కార్యాలయం ఆయన ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో ఉనికిని కోల్పోతున్నా తెదేప ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని ఈ పరిస్థితులలో లేనిపోని రాద్ధాంతం చేస్తూ ఏదో విధంగా ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టైన సీఐ సోమశేఖర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ గంగాధర్కు బెయిల్ మంజూరు చేయించింది టీడీపీకి చెందిన లాయర్ అని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలపై అనేక దాడులు జరిగితే అప్పుడు పుట్టుకు రాని ప్రేమ చంద్రబాబుకు ఇప్పుడు పుట్టుకు వచ్చిందా అని ఆయన చంద్రబాబును, ఆ పార్టీ నాయకులను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, గ్రంథాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ రౌతుల ప్రసాద్, మైనార్టీ నాయకులు నజీర్ ఖాన్, ఇక్బాల్ మల్లిక్, ఆరిఫ్ ఖాజా, హీరా ఖాన్ బాషా అస్గర్ తదితరులు పాల్గొన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధ. ఈ ఘటనని తెలుగుదేశం పార్టీ ఆసరాగా చేసుకుని ఆత్మహత్యల్ని రాజకీయం చేయడంలో మొదటి రకంగా ఉంది. ముందస్తు నేను ఉన్నాను చంద్రబాబు నాయుడు. ఈ ఆత్మహత్యని మనం రాజకీయంగా చేసుకుందాం, మనకి ఎటువంటి రోడ్ల మీదకి వెళ్ళడానికి కూడా లేదు. ఈ ఆత్మహత్యల్ని రాజకీయంగా చేసుకుని ముందుకెళ్ళి వైఎస్ఆర్ పార్టీ జగన్ గారిని కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదైతే ఉన్న టైపులో వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే చెప్తున్నాను, గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ముస్లిం మైనార్టీలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చాక మంత్రి పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది మైనార్టీలకు. ఈ ముస్లిం సమాజం ఎవ్వరు కూడా మరి అక్కడ జరిగిన సంఘటనకి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా బాధ ఉంది. మరి మీరేదో ఆ అక్కడ జరిగిన సంఘటనని మేము వెళ్లే వరకు కూడా అక్కడ ఏమీ జరగలేదని చెప్పి, ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన 6 గంటల్లోనే అక్కడ ఉన్న ముస్లిం నాయకులు దానికి సంబంధించిన కార్యక్రమాల్ని మరి అక్కడ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి మైనార్టీలకి చేసిందంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ మీద మచ్చ కూడా పడలేదు, ఇంత ఇది కూడా చేయలేదు. ఇవాళ మైనార్టీ గుర్తించి గతంలో వైఎస్ఆర్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఏనాడు కూడా ఒక సీటు కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారిలో 5 సీట్లు ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఒక మంత్రి పదవి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, అనేక పద కార్యక్రమాలు చేశాడు. అలాంటి మైనార్టీ నాయకుడిని ఏదో అభూతకరణం సృష్టించి తెలుగుదేశంలో నాటకం ఆడి జగన్మోహన్ రెడ్డిని ఇమేజ్ తగ్గించేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ దూరం చేయలేరు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.